వ్యూవర్, సాధారణంగా మన రూపాయి విలువను తక్కువ చేసి డాలర్తోనో లేదా యూరోతోనో మనం పోల్చడం అనేటటువంటి జరుగుతుంది. కానీ కొన్ని దేశాలలో మన రూపాయికి ఉన్నటువంటి విలువ ఎంతో వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి పరాగ్వే దేశానికి సంబంధించిన కరెన్సీ వచ్చేసి గురాని. ఇక్కడ మన 1 రూపాయి విలువ అక్కడ 84 రూపాయలతో సమానం. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన కరెన్సీ రూపీ. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 1.5 రూపాయలతో సమానం. కంబోడియా దేశానికి సంబంధించిన కరెన్సీ వచ్చేసి రీల్. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 59 రూపాయలతో సమానం. అలాగే శ్రీలంక కరెన్సీ వచ్చేసి శ్రీలంకన్ రూపీ. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 2 రూపాయలతో సమానం. చిలియన్ దేశానికి సంబంధించిన కరెన్సీ వచ్చేసి పెసో. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 10 రూపాయలతో సమానం. హంగరీ దేశానికి సంబంధించిన కరెన్సీ వచ్చేసి ఫారింట్. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 4 రూపాయలతో సమానం. అలాగే సైరియన్కి సంబంధించిన కరెన్సీ పౌండ్. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 3 రూపాయలతో సమానం. అలాగే వియత్నాన్కి సంబంధించిన కరెన్సీని డాంగ్ అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 334 రూపాయలకి సమానం. అలాగే కోస్టారికకు సంబంధించినటువంటి కరెన్సీని కలోన్స్ అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 8 రూపాయలకు సమానం. ఉగాండా దేశానికి సంబంధించిన కరెన్సీని షిల్లింగ్ అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 50 రూపాయలకి సమానం. మంగోలియా దేశానికి సంబంధించిన కరెన్సీని తుగ్రిక్ అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 29 రూపాయలకి సమానం. అలాగే కొలంబియన్ దేశానికి సంబంధించిన కరెన్సీని పెసో అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 42 రూపాయలకి సమానం. అలాగే లావోస్కు సంబంధించిన కరెన్సీని కిప్స్కు అని అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 121 రూపాయలకు సమానం. మడగాస్కర్ దీవులకు సంబంధించినటువంటి కరెన్సీని అరియారి అంటాం. ఇక్కడ 1 రూపాయి విలువ అక్కడ 45 రూపాయలకి సమానం. అలాగే ఇండోనేషియాకు సంబంధించినటువంటి కరెన్సీని రూపీ అంటాం. ఇక్కడ మన 1 రూపాయి విలువ అక్కడ 198 రూపాయలకు సమానం. అలాగే ఇరాన్లో మన రూపాయి విలువ అక్కడ రియల్కు సుమారుగా 469 రూపాయలకు సమానం. మన ప్రపంచం లోపల మన రూపాయికి అత్యధికంగా విలువ ఉన్నది ఇక్కడ అంటే ఇరాన్ దేశంలోనే. సో వ్యూవర్స్, మన రూపాయికి ఉన్నటువంటి విలువ ఎంతో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.